బీహారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి లలు ప్రసాద్ యాదవ్ రాష్ట్రీయ జనతా దళ్ ఆర్జేడి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన వయసు డెబ్భై నాలుగు సంవత్సరాలు ఆయన గత కొంతకాలంగా ఆయనకి పశుగ్రాస కుంభకోణంలో జైలు శిక్ష పడింది లాలు ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్ళగానే ఆయన భార్య రబ్రీదేవిని ముఖ్యమంత్రిగా నియమించడం జరిగింది లాలూ ప్రసాద్ యాదవ్కు పడిన శిక్ష జైలు శిక్షలో సగము పూర్తి చేసుకున్నాడు అనారోగ్య కారణం వల్ల లాలూ ప్రసాద్ యాదవ్కి బెయిలు లభించింది ఆయనకి అనేక రకమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయి రక్తపోటు బీపీ ఉంది ఈ బీపీ ఎందుకు వచ్చింది మూత్రపిండాలు చెడిపోయినాయి మూత్రపిండాలలో ఇన్ఫెక్షన్లు చీముకణాలు ఉన్నాయి మూత్రపిండాలు చెడిపోయినప్పుడు బీపీ పెరుగుతుంది ఈ మూత్రపిండాలు చెడిపోతే సింగపూర్కు వెళ్ళి అక్కడ మూత్రపిండాలు మార్పిడి చికిత్స చేద్దామనే సన్నాహాలు చేస్తూ ఉన్న సమయంలో ఆయనకి ఊపిరితిత్తుల్లో నీరు చేరింది స్పాంజిలా ఉండవలసిన ఊపిరితిత్తులు గట్టగట్టుకుపోయినాయి ఆయాసం వచ్చింది ఇటువంటి సమయంలో గుండె పనితీరు కూడా బలహీనపడి గుండె కూడా బలహీనంగా ఉండటం ప్రారంభించింది పెద్ద వయసుకు తోడు ఈ ఆరోగ్య సమస్యలు మూత్రపిండాల సమస్య గుండె సమస్య ఊపిరితిత్తుల సమస్య మూత్రపిండాలు చెడిపోవటం వల్ల బీపీ పెరగటం గత నెలలో ఈ అనారోగ్యంతో బెయిలుపై జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఢిల్లీలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్లో చేరి అక్కడ ఆరోగ్యం కుదటపడిన తర్వాత పాట్నాకి వెళ్ళడం జరిగింది పాట్నాలో బాగానే ఉన్నాడు ఆయన జూలై మూడవ తారీఖు ఆదివారం ఇంట్లో మెట్లు దిగుతున్నాడు మెట్లు దిగుతుండగా కళ్ళు తిరిగి పడిపోయాడు లల్లు కింద పడినప్పుడు కుడి భుజము ఎముక విరిగింది వెంటనే ఆదివారం జూలై మూడవ తారీఖు పాట్నాలో ఉండే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చారు అది క్రమేణా ఎముక విరగటం వల్ల సమస్య రాలేదు ఈ గుండె ఊపిరితిత్తుల సమస్య మూత్రపిండాలు పనిచేయటం పోవటం క్రమేణా ఆరోగ్య పరిస్థితి క్షీణించడం జరిగింది ఇక పాట్నా బదులుగా ఎక్కడైతే జూన్ నెలలో చికిత్స జరిగిందో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి పాట్నా నుంచి ఒక ఎయిర్ అంబులెన్స్ ద్వారా కుటుంబ సభ్యులు రబ్రీదేవి తేజస్వి యాదవ్ సోదరుడు సోదరి అందరూ కలిసి అంబులెన్స్లోనే ఢిల్లీకి ఎయిమ్స్ హాస్పిటల్కి చేర్చడం జరిగింది అవసరమైతే తేజస్వి యాదవ్ సింగపూర్కి కూడా తీసుకువెళ్ళి అక్కడ చికిత్స చేయించి మూత్రపిండాల మార్పిడి చికిత్స చేయించాలని అనుకుంటున్న సమయంలో కొద్దిగా లలు ప్రసాద్ యాదవ్ యొక్క ఆరోగ్య పరిస్థితి క్షీణించింది ఇప్పటి వరకు పాట్నాలో ఉన్నంతకాలం నిలకడగా ఉంది నిలకడగా ఉందన్న ఆరోగ్యం కొంచెము కొంచెం క్షీణించటం పాట్నాలో ఉండగా బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వచ్చి ఆయనకు అయిన లాలూ ప్రసాద్ యాదవ్ని హాస్పిటల్లో పరామర్శించి వెళ్ళాడు ఆ పాట్నాలో ఉండగానే ప్రధానమంత్రి మోదీ లాలూ ప్రసాద్ కుమారుడు తేజస్వి యాదవ్తో ఫోన్లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని కేంద్ర ప్రభుత్వము లాలూ ప్రసాద్కి ఎటువంటి వైద్యము చేయటానికైనా కూడా చేయించటానికైనా అవసరమైతే మీరు నిర్ణయం తీసుకుంటే ఏ దేశానికి తీసుకువెళ్ళినా కూడా తగు సహాయ సహకారాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలుపుతూ లలు ప్రసాద్ యాదవ్ త్వరితగతిన కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తేజస్వి యాదవ్కి తెలియపరచడం జరిగింది లలు ప్రసాద్ యాదవ్ త్వరగా కోలుకొని మళ్ళీ స్వస్థతతో స్వగృహానికి వెళ్ళాలని ప్రధానమంత్రి మోదీ ట్వీట్ కూడా చేయటం జరిగింది ఇది పరిస్థితి విషమించింది వయస్సు ఒక పక్కన జైలు జీవితంలో భౌతిక ఆరోగ్యమే కాక మానసిక ఆరోగ్యం కూడా కుంగిపోయింది ప్రజా జీవనంలో ప్రజల మధ్య ఉండవలసింది అనవసరంగా ఆ రోజు పశుగ్రాస కుంభకోణంలో ఇరుక్కుని సంవత్సరాల తరబడి జైలు జీవితం గడపవలసి వచ్చిందని పశ్చాత్తాపంతో కొంత మానసికంగా కూడా కుంగిపోయి ఈ విధంగా అనారోగ్యం బారిన పడటం జరిగింది లల్లు ప్రసాద్ యాదవ్ ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మరో సగం కాలం జైలు శిక్ష ఉన్నా కూడా దానికి సంబంధించిన సంబంధిత కోర్టులు సిబిఐ కోర్టులు ఈ మిగిలిన జైలు శిక్ష అనుభవించిన కాలాన్ని వారికి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందని కూడా న్యాయ నిపుణులు భావిస్తున్నారు ఎందుకంటే మానవతా దృక్పథంతో అనారోగ్యంతో ఉండి అవయవాలు సరిగా పనిచేయక అటువంటి వ్యక్తులను జైలులో ఉంచటము అమానుష్యమని న్యాయమూర్తులు కూడా మానవతావాదంతో మిగిలిపోయిన జైలు శిక్షని లలు ప్రసాద్ యాదవ్కి రద్దు చేసే అవకాశం కూడా ఉందని భావిస్తున్న తరుణంలో లలు ప్రసాద్ యాదవ్ మళ్ళీ తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని స్వగృహమైన పాట్నాకి వెళ్ళాలని అందరూ ప్రార్థన చేస్తున్నారు హిందూ దేవాలయాల్లో ముస్లింలు దర్గాలలో క్రైస్తవులు చర్చిలలో అలాగే జైన్లు జైన్ మందిరాలలో మరి సిక్కులు గురుద్వారలో దేశవ్యాప్తంగా లల్లు ప్రసాద్ యాదవ్ అంటే ఎంతో ప్రేమతో అభిమానించే వ్యక్తులు అందరూ కూడా పూజలు చేస్తున్నారు ఆ పూజలు సఫలీకృతం కావాలని ఆ దేవుడు వారిని సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ తిరిగి స్వస్థత చేకూర్చి వారి స్వగృహానికి వెళ్ళేలా చేయాలని అందరూ భావిస్తున్న తరుణంలో ఆయన తప్పకుండా కోలుకోవాలని ప్రతి ఒక్కరి సంకల్పం అయినా కూడా ప్రస్తుత పరిస్థితి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది భూమి మీద ఎటువంటి మందులు ఉన్నాయో ఎటువంటి ఉన్నాయో అత్యాధునిక చికిత్సలన్నీ కూడా లాలూ ప్రసాద్ యాదవ్కి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అందిస్తున్నారు వేచి చూద్దాం భగవంతుని సంకల్పం ఎలా ఉంటుందో అలా జరగక తప్పదు